టీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తన ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దూరదర్శన్తో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో విశేష ఆదరణ లభిస్తుందని తెలిపారు. ప్రజలను హామీలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. అందుకే ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారని అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి వద్ద ఉన్నాం. తన ఎలక్షన్ ప్రచారంలో తను ఏ విధంగా కొనసాగుతుందో ఒకసారి తెలుసుకుందాం. ఎలక్షన్ లో ఏ విధంగా ప్రచారం కొనసాగుతుంది? ఎలక్షన్ లో మల్కాజ్గిరి పార్లమెంట్ లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు. మరి ఎక్కడ పోయినా కూడా, ఏ కాన్ఫరెన్స్ లో పోయినా కూడా మరి ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు. ప్రజలు మరి కేసీఆర్ గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమేమైతే అభివృద్ధి చేసిందో ఈ పార్లమెంట్ లో ప్రతి ఒక్కరు గుర్తు చేస్తున్నారు. అదే కాకుండా మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిత్యం ప్రజల గురించి ఆలోచించి ప్రజలకు ఏం అవసరం ఉంటుంది, ప్రజలకు వాటర్ మధ్య సఫిషియెంట్ కావాలా, కరెంటు 24 అవర్స్ ఇవ్వాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం డెవలప్ చేయాలి, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి. మల్కాజ్గిరి పార్లమెంట్లో డెవలప్ అయినట్టు ఎక్కడ డెవలప్ కాలేదు. అన్ని ఫ్లైఓవర్స్ వచ్చినాయి, అంత రోడ్ వైడింగ్ జరిగింది, ప్రజల వసతులు ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇంకోటి ముఖ్యంగా పేద వాళ్ళ గురించి చాలా స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మల్కాజ్గిరి మినీ ఇండియాగా పేరు గాంచింది. సో దీనిలో మీరు ఈ పేరు చూసిన సమస్య ఏమైనా సమస్యలు గుర్తించారా? ఇక్కడ సమస్యలు ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సమస్యలు అయినా పక్కనే ఉప్పల్ కారిడార్ అని చెప్పి గత 8 సంవత్సరాల నుంచి వెళ్ళి అది నత్తనాడుకు నడుస్తుంది. ఆ బ్రిడ్జ్ ఒకటి కట్టడానికి 8 సంవత్సరాలు అయింది. మేము హైదరాబాద్లో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రి ఉన్నప్పుడు 36 ఫ్లైఓవర్లు తీసుకొచ్చారు విత్ ఇన్ నో టైంలో. సో అలాంటిది 7 సంవత్సరాల నుంచి నత్తనాడుకు నడుస్తుంది. అది ఒకటే కాకుండా మిలిటరీ ఏరియాలో, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంతకుముందు స్కీమ్స్ ఏవైతే ఉండనో, కేసీఆర్ గారు ఏదైతే స్కీమ్స్ ఇచ్చాడో పేద ప్రజలకు, అవన్నీ కూడా ఆగిపోయినాయి. రైతు బంధు లాంటిదే కానీ, రైతు ఆత్మహత్యలే కానీ, ఇవన్నీ రైతు రుణమాఫీ కానీ, ఇలాంటివన్నీ ఆగిపోయినాయి. కాబట్టి ప్రజలు మళ్ళీ సారే రావాలి, కేసీఆర్ సారే రావాలి. మరి కేసీఆర్ సార్ను గెలిపించుకుంటేనే ఒక 10 పార్లమెంట్ అన్న గెలిపించుకుంటే మరి వాళ్ళు పోయి ఢిల్లీలో కొట్లాడతారు, బాగుంటుందని దానిలో ప్రజలు. మొత్తానికి మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి ప్రాంతంలో ఉన్న సమస్యలను అవన్నీ పరిష్కరించేందుకు తను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నారు. విశ్వనాథ్, దూరదర్శన్, మేడ్చల్, మల్కాజ్గిరి.